తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సాకలి ఐలమ్మ 33వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని ఈసీఐఎల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాడూరి శ్రీనివాస్ ఎంబీసీ చైర్మన్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాటంలో ఎంతో కృషి చేసిందని అన్నారు. టీడీపీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరేందర్ గౌడ్, బెత్తి సుభాష్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజాం సర్కార్కి వ్యతిరేకంగా ఆ రోజు ఎప్పుడైతే బడుగులను బలిగిన వర్గాలను ఇబ్బంది పెడుతున్నారు నిజాం సర్కార్ వాళ్ళకు తెలియగానే చాకలి ఐలమ్మ ఒక గ్రామం నుండి ఆమె నెత్తి మీద వేసుకున్నటువంటి బట్టల నూటను పక్కన పడేసి ఈ కొడుకులది ఏంటి సంగతి మేము తేలుస్తామని చెప్పి ఒక తుపాకీ పట్టుకొని ఆమె ముందుకు వెళ్ళడం జరిగింది. దానివల్ల మొదలైనటువంటి ఉద్యమంలో అప్పుడు సాయుధ పోరాటం అనే ఒక పెద్ద ఉద్యమం వల్ల ఈరోజు తెలంగాణకి అసలైన స్వాతంత్రము ఆమె మొదలుపెట్టినటువంటి ఉద్యమం వల్ల వచ్చిందని తెలియజేస్తూ మరి అంత మహావ్యక్తి మరి చాకలి ఐలమ్మ ఆమె జయంతి సందర్భంగా మరి వర్ధంతి సందర్భంగా మనమందరం కూడా ఆమె ఏవైతే ఆశయాల కోసమో ఆమె ప్రాణాలను త్యాగం చేస్తుందో ఆ ఆశయాలను మనము నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.